Varadharam Vishnum Shishivarnam Chaturbhujam Prasannavadanam Jayet Sarvavighna Upashantaye Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwarah Guru Sakshat Param Brahma Tasmai Sri Gurave Namaha Vimalapati Kamalakuti Pustaka Rudrakshasta Hastaputi Kamakshi Pachmalakshi Kalita Vipanchi Vibhasi Vairinchi Harihi Om Parameshwara Swarupaya Sabhaka Namaskara Yada yada hi dharmasya glanirbhavati bharata Abhyuddhanam adharmasya tadatmanam srujam yaham antara Gita Acharyudu Bhagavad Gita lo ippudippudu adharmam perugutundo appudappudu Bhagavantudu oka roopanni dharinchi bhoomi meedaku vastadu vachi aa adharmanni pinchi poshinchetatuvanti vaalla yokka peechamanichi malli dharmam paridhavilletattuga itodhikanga aina ప్రయత్నం చేస్తూ ఉంటాడు సఫలీకృతుడవుతూ ఉంటాడు అయితే ఈ అవతారాలు రావణం అనేటటువంటిది ఎప్పుడూ కూడా తిన్నగా తానే రాక్షస సంహారం చేయడానికి అనువుగా రావాలి అని లేదు ఆయన ఒక్కొక్కసారి వచ్చేటప్పుడు గురుస్వరూపంగా అవతార స్వీకారం చేసి వచ్చేటటువంటి సందర్భాలు కూడా కనపడతాయి ఎందుకంటే అవతారాలలో పూర్ణావతారమని పరిపూర్ణావతారమని అంశావతారమని ఆవేశావతారమని అంశ అంశావతారమని అనేక రకాలైన అవతారాలు ఉన్నాయి అందులో గురుస్వరూపంగా కూడా అవతారం వస్తూ ఉంటుంది అట్లా ఎందుకు వస్తాడు అంటే రెండు ప్రధానమైన కారణాల చేత వస్తాడు ఈ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులకు ఉపాధి లేదు ద్వాపర యుగం వరకు రాక్షసులు ఒక ఉపాధితో ఉండేవారు కాబట్టి చూడగానే గుర్తుపట్టడానికి అవకాశం ఉంది ఒక కుక్క ఉందనుకోండి దానికంటూ ఒక ప్రత్యేకమైన శరీరం ఉంటుంది ఒక పిల్లి ఉంటే దానికి ఒక శరీరం ఉంటుంది అట్లాగే రాక్షసుడైతే వీడు రాక్షసుడు అని గుర్తుపట్టడానికి ఒక శరీరం ఉంటుంది ఆ శరీరాన్ని నిర్మూలించచ్చు యుద్ధం చేసి ఆ శరీరాన్ని పడగొట్టేవాడు పరమాత్మ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే రాక్షసులకు శరీరం ఉండదు శరీరం ఉండకుండా రాక్షసులు మనుష్యుల యొక్క మనసులో తిష్టవేసి ఉంటారు వాళ్ళకి ఇప్పుడిప్పుడు అవకాశం వస్తే అప్పుడప్పుడు విజృంభించి మనుష్యుల చేతనే రాక్షస కృత్యములు చేయిస్తారు ఈ రాక్షస కృత్యములు చేసేటప్పుడు మిగిలినటువంటి వారు ధర్మాత్ములైన వారు ఏం చేయాలి అది తప్పు అట్లా జరగడానికి వీలు లేదు అని ధైర్యంతో ఖండించగలగాలి ఒకడెవరో ఉన్నాడనుకోండి రాక్షస ప్రవృత్తితో మిగిలిన వాళ్ళందరూ కలిసి ధైర్యంగా ఖండించగలిగారనుకోండి ఎక్కడ ధర్మం ఉందో దాన్ని రక్షించుకోవడానికి సమాజం ఉవ్వెత్తున లేవడం నేర్చుకుందనుకోండి అధర్మం పెచ్చరిల్లడం అంత తేలిక కాదు కానీ ఇది అధర్మం అని తెలిసి ఈ జరుగుతున్నది అన్యాయం అని తెలిసి న్యాయం దెబ్బతింటోందని తెలిసి ధర్మాన్ని మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి ధర్మాత్ముల మీద దాడి జరుగుతోందని తెలిసి సమాజం తనకేమీ పట్టనట్టుగా అదే జరుగుతుందిలే భగవంతుడు ఉన్నాళ్లే ధర్మం నెగ్గకపోతుంది ఏమిట్లే అని ఎవరి మానాన వాళ్ళు తాము చూపించవలసినటువంటి చొరవ చూపించకుండా ధర్మ రక్షణ కొరకు ఎవరి ప్రయత్నం వారు చెయ్యకుండా ఉండిపోతే దాన్ని జడత్వం అంట అన్నిటికన్నా మనిషి విషయంలో పరమ ప్రమాదకరమైన లక్షణం ఏది అంటే జడత్వం అంటే స్పందన ఉండదు తాను చెయ్యవలసినటువంటి పని తాను చెయ్యడు క్రియాశీలకంగా ఉండడు కేవలం నాకు ఆకలి వేస్తే నేను అన్నం తినడం కాదు నాకు దాహం వేస్తే నేను నీళ్లు తాగడం కాదు నాకు నిద్ర వస్తే నిద్రపోవడం కాదు ధర్మాన్ని రక్షించడం కూడా నా కర్తవ్యం సమాజంలో ధర్మానికి కానీ ధర్మాత్ములకు కానీ ఇబ్బంది కలిగితే వారు దూరంగా జరిగిపోతే నాకు ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళు దూరంగా నిలబడిపోతే సమాజం మనకు అందవలసిన సందేశం అందదు అది ప్రమాదకరమైన లక్షణం కాబట్టి మనం ధర్మాన్ని ధర్మాత్ముల్ని కాపాడుకోవాలి అని ఉత్సుకతతో నడుం బిగించి ప్రతిస్పందన సమాజమునందు కొలవడిపోయిందనుకోండి అధర్మం చాలా తేలికగా పెచ్చరిల్లిపోతుంది అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అన్ని వేళలా భగవంతుడు జోక్యం చేసుకుని అన్ని వేళలా ఆయనే కత్తి పట్టుకుని వచ్చేసి ఆయనే అధర్మం యొక్క పీచమణి చేస్తే ఇక మనుష్యులకు బుద్ధి అన్నది దేని కొరకు ఇచ్చినట్టు
ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అన్న ఆసక్తి మనుష్యుల యందు కొరవడిపోయినప్పుడు ఆ జడత్వం విరిగిపోయేటట్లుగా చేసి వాళ్ళల్లో ఒక ఉత్సాహం పిల్లుబుకేటట్టుగా చేయడానికి వాళ్ళందరికీ బోధ చేసి వాళ్ళకి ధర్మరక్షణ యందు సమాయత్తం కాగలిగినటువంటి ధృతితో కూడిన బుద్ధిని కటాక్షించడానికి భగవంతుడు ఒక్కొక్కసారి గురుస్వరూపంగా అవతారం తీసుకుని వస్తాడు. వచ్చి ఆ కాలమునందు ఆ సమయమునందు ఎటువంటి ప్రబోధం చేస్తే సమాజం మనకు ఉపయుక్తమవుతుందో అటువంటి ప్రబోధం చేసి ఆ కాలమునందు సాధించవలసిన విజయాన్ని సాధిస్తాడు. ఆయన చేసిన బోధలు కేవలముగా ఆ కాలమునందు ఆ దేశమునందు మాత్రమే అన్వయమయ్యేవి కాకుండా సర్వకాలములయందు సర్వదేశములయందు అనుష్ఠించడానికి యోగ్యమైన మాటలు చెప్పినటువంటి స్థితి మనకి కనపడుతుంది. అటువంటి అవతారాలలో చాలా గొప్ప అవతారం సమర్థ రామదాసు గారి అవతారం. ఆ సమర్థ రామదాసు గారు చిట్ట చివర బ్రహ్మీభూతులైపోయినటువంటి పరమోత్కృష్టమైన ప్రదేశం సజ్జనగఢ్ కోట. ఆ సజ్జన్గఢ్ కోట వంక మీరు చూస్తే దాంట్లో ఒక గొప్ప చైతన్య దీప్తి కనపడుతుంది. బహుశా జాతినంతటిని జాగృతం చేసినటువంటి ఒక మహాపురుషుని యొక్క పార్థివ శరీరం అక్కడుంది. అది ఒకప్పుడు తేజస్సులు విరజిమ్మింది, సమాజం అంతటా కూడా చైతన్యాన్ని కలిగించింది, జడత్వం వదిలిపోయేటట్టుగా చేసింది, ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించుకోవడానికి సమాయత్తమయ్యేటట్టుగా చేసింది. అంత గొప్ప శరీరం అక్కడ సమాధిలో ఉంది. ఆయన నేను వెళ్ళిపోతాను అన్న విషయాన్ని స్పష్టపరచి రామచంద్రమూర్తి యొక్క ఆరాధన చేస్తూ తాను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్న రోజున చిట్ట చివరిసారి 3 శ్రీరామ 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 అని ఉచ్చరించి శరీరం రామచంద్రమూర్తి యొక్క మూర్తి మీద పడిపోయేటట్టుగా ఒరిగిపోయారు. అంతటి మహానుభావుడు, పరమాద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. నేను ఈ మాట ఏ విధమైన పక్షపాతం లేకుండా నాకు అర్థమైనంత వరకు నేను చెప్పవలసి వస్తే, ఈ దేశంలో పుట్టినటువంటి మహాత్ములు, పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళందరినీ ఒక తక్కెట్లో పెడితే ఒక్క శంకరాచార్యులు వారు, ఒక్క సమర్థ రామదాసు గారు వీరు, మిగిలిన వాళ్ళందరూ వీరు. అంతటి స్థితిని అంతటి శక్తిని ప్రదర్శించినటువంటి మహానుభావుడు. ఇప్పటికీ సతారాకి కోతవేటు దూరంలో ఉంటుంది సజ్జన్గఢ్ కోట. ఆ సజ్జన్గఢ్ గురించి ఒక మాట చెప్తారు, ఒక్కొక్క ఋతువులో ప్రకృతి యొక్క అందం ఒక్కొక్కలా కనపడుతుందట సజ్జన్గఢ్లో. సూర్యోదయం అయిన తర్వాత ఆ సూర్యోదయం అయినప్పుడు వచ్చేటటువంటి కిరణముల యొక్క పరంపర చైతన్య స్ఫూర్తిని కల్పిస్తూ అంత అందంగా ఉంటుంది. అటువంటి చోట తన గురువుగారిని ఉండమని, ప్రతిరోజు తాను దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, తాను గురువుగారిని సేవించి గురువుగారి దగ్గర స్ఫూర్తి పొందడానికి, ఆయన మాటలు వినడానికి అవకాశం ఉంటుందని శివాజీ మహారాజ్ ప్రార్థన చేస్తే సమర్థ రామదాస్ గారు సజ్జన్గఢ్ కోటకొచ్చి ఉన్నారు. కానీ ఒకే ఒక్క దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, గురువుగారైన సమర్థ రామదాస్ గారి కన్నా ముందు శిష్యుడైనటువంటి శివాజీయే శరీర త్యాగం చేశారు. ముందు శివాజీ వెళ్ళిపోయారు, తర్వాత సమర్థ రామదాస్ గారు వెళ్ళిపోయారు. అందులో సమర్థ రామదాస్ గారి అవతారం రావడం ఆయన ఈ లోకానికి చేసినటువంటి సేవని పరిశీలించడానికి చాలా కాలం పడుతుంది. కానీ పరమేశ్వరుడు అనుగ్రహించినంత మేర, నా సాధ్యమైనంత వరకు, నా బుద్ధికి అందినంత వరకు ఆ సజ్జన్గఢ్ కోట యొక్క వైభవం, సమర్థ రామదాసు గారి వైభవం గురించి ఇవాళ ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తాను. అసలు నిజానికి నేనైతే వ్యక్తిగతంగా భావించేది ఏది అంటే, ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లల్ని సజ్జన్గఢ్ తీసుకుని వెళ్ళాలి. సతారా తీసుకెడితే సతారా పక్కనే కూతవేటు దూరంలో సజ్జన్గఢ్ కోట ఉంటుంది. దాదాపు 200 మెట్లుంటాయి. ఎక్కడ చూసినా హనుమ యొక్క మూర్తులు ఉంటాయి. ప్రతి చోట కూడా ఒక మాట కనపడుతుంది, భగవంతుని యొక్క నామాన్ని పలకండి, అనవసరపు చిర్చలు చెయ్యకండి.
ఈ పైకి వెళ్ళేటప్పుడు అటువంటి నియమాన్ని పాటించండి అని కనపడుతుంది. ఒక్కసారి మీరు కోటలోకి వెళ్ళిపోతే కోటలో సమర్థ రామదాస్ గారి జీవితంలో సాధించినటువంటి విశేషాలు, విజయాలతో కూడుకున్నటువంటి చిత్రమాలికల తోరణం కనపడుతుంది. లోపల ఆయన ఆరాధన చేసినటువంటి సీతారామ లక్ష్మణ హనుమల యొక్క మూర్తులు, ఆయన ఒరిగిపోయిన ప్రదేశం, ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ సమాధి చేశారో ఆ సమాధి చేసినటువంటి ప్రదేశం ఉంటుంది. అక్కడ చాలామంది కూర్చుని ధ్యానం చేస్తారు. పిల్లల్ని తప్పకుండా సజ్జనగట్టు తీసుకెళ్ళాలి. అసలు ప్రకృతి అందం అంటే ఏమిటో చూపించాలంటే, అసలు ఒక కోట అంటే ఎలా ఉంటుందో చూపించాలంటే, ఈ దేశ చరిత్రలో స్వధర్మం పతనమైపోతున్నప్పుడు నిజంగా ఒక్క మహానుభావుడు తన ప్రబోధంతో జాతినంతటిని ఎంత గొప్పగా జాగృతం చేసి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడో చూపించాలంటే సజ్జన్ఘట్ కోట చూసి తీరాలి. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, నా వ్యక్తిగత అభిప్రాయం, సజ్జన్ఘట్ కోట చూసి తీరవలసింది. ఎందుకనంటే అంత చైతన్యాన్ని రగల్చాడు మహానుభావుడు. ఆయన అవతారమే అంత విశిష్టమైన అవతారం. సాక్షాత్ హనుమయే సమర్థ రామదాసు గారిగా వచ్చారు అని చెప్తారు పెద్దలు. జాంబని మహారాష్ట్రలో ఒక గ్రామం. ఆ గ్రామంలో సూర్యాజీ రణుబాయి అనబడే దంపతులు ఉండేవారు. వాళ్ళకి పెళ్ళైన 24 సంవత్సరములు సంతానం కలగలేదు. ఇది ఒక విచిత్రమైన విషయం. మహాత్ములైన వాళ్ళు, కారణజన్ములైన వాళ్ళు రావాలి అంటే అసలు ఎవరి కడుపున వాళ్ళు రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఉన్నటువంటి భక్తిని, వాళ్ళకున్నటువంటి ధర్మ దీక్షని పరిశీలిస్తారు. ఇది శంకరాచార్యుల వారి అవతారం విషయంలో కూడా నిరూపితమైంది. శంకరాచార్యుల వారి అవతారం వచ్చేటటువంటి సమయంలో శంకరాచార్యుల వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి ఆర్యాంబ, అట్లాగే శివగురు, వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శైవక్షేత్రం, ఆ శైవక్షేత్రంలో విశేషమైనటువంటి సేవ చేస్తున్నారు. ఆ సేవ చేసి ఉపవాస దీక్ష చేస్తున్నటువంటి సమయంలో ఎంతకాలం వాళ్ళు చెయ్యాలో అంతకాలం ఉపవాసం చేసినప్పటికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగినట్లుగా వాళ్ళకి అనిపించలేదు. అనిపించకపోతే శివగురువు వచ్చి ఆర్యాంబతో అన్నాడు, మనం ఇంత కష్టపడ్డాం అయినా భగవంతుడి యొక్క అనుగ్రహం కలగలేదు. బహుశా భగవంతుడికి మన మీద కారుణ్యము కలగలేదేమో. ఆయన మన మీద చూపించవలసినటువంటి కరుణ చూపించడానికి సిద్ధంగా లేడేమో అన్నాడు. అంటే వెంటనే ఆర్యాంబ ఒక మాట అంటుంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యీ అంది. దేవతల యొక్క అనుగ్రహానికి ఎప్పుడూ లోటు ఉండదు. దేవతలు మనము తగినంత స్ఫూర్తితో నిలబడగలిగితే, భక్తితో నిలబడగలిగితే అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బహుశా చూపించవలసినంత భక్తి, ఆచరించవలసిన ఆచరణ మనయందే కొరవడి ఉంటుంది అంది. నిజంగా ఆమె చెప్పినటువంటి మాటలకి, ఆమె చూపించినటువంటి భక్తి విశ్వాసాలకి కదిలిపోయాడు పరమేశ్వరుడు. కదిలిపోయి శంకరాచార్యుల వారిగా అవతరించాడు. కైలాసంలో ఉన్నటువంటి శంకరుడే కాలడిలో శంకర భగవత్పాదులుగా అవతార స్వీకారం చేశారు. ఒక్కొక్కసారి ఆ దంపతుల యొక్క దృఢ దీక్షని పరిశీలిస్తూ ఉంటాడు. అట్లా ఈ జాంబు గ్రామంలో ఉన్నటువంటి సూర్యాజీ రణుబాయికి వివాహమైన తర్వాత 24 సంవత్సరములు సంతానం కలగలేదు. కలగకపోయినా ఆయన మాత్రం సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన ఆపలేదు. సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తూనే ఉన్నాడు. సూర్యుని యందు, గోవు యందు 2 విశేష లక్షణాలు కనపడతాయి. సూర్యుడు సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపం, గోవు కూడా సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపం. అందుకే ఒక్క గోవుకి నమస్కరించారనుకోండి, దేవతలందరికీ నమస్కరించినట్టు. గౌరవార్ అగ్నిహోత్రం అంటుంది వేదం. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో, శ్రేయమిచ్చే తుహుతాశన. అట్లాగే గోవుకి సేవ చేసినా, గోవుని ఆరాధించినా ఆ రోజు అగ్నిహోత్రం చేసినట్టే.
శ్రేయస్సు కలుగుతుంది. అందుకే తుల్య నామాని దేయాని త్రీణి తుల్య ఫలాని చ సర్వకామ ఫలాని హాగా వపృద్ధి సరస్వతి అంటారు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగితే జ్ఞానము ఎలా కలిగి శ్రేయస్సును పొందుతాడో, ఈ భూదేవి యొక్క అనుగ్రహం కలిగిన వాడు ఎన్ని ఉత్తమ గుణములను సంతరించుకుంటాడో, గోవు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు కూడా అంత గొప్ప స్థితిని పొందుతాడు. ఈ మూడు కూడా తుల్యమే, సమానమైనవే అంటారు. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న సూచినన్ దురితచయంబులెల్ల తొలగంత్రో యగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తుర నివారణ చొత్తురు వారునాకమున్న అంటాడు భీష్మాచార్యుల వారు అనుశాసనిక పర్వంలో. వాటిని చూస్తే చాలు గోవుల్ని, వాటికి ప్రదక్షిణం చేస్తే చాలు, సేవ చేస్తే చాలు, వాటిని తలుచుకుంటే చాలు. అసలు నిజానికి వాటిని తలుచుకోకుండా నిద్రలేవకండి, వాటిని తలుచుకోకుండా నిద్రపోకండి అన్నారు. అంత గొప్పది గోవు. అట్లాగే సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మన దగ్గర దేవతా సంచయం లేకపోతే, విగ్రహాలు లేకపోతే సూర్యనారాయణ మూర్తి వంక చూస్తూ పూజ చేసేయచ్చు. ఒక్క సూర్యుడి వంక చూస్తూ పూజ చేస్తే, అంటే ఇంట్లో లేనప్పుడు, ఆ పూజ ఇంట్లో ఉన్నటువంటి మూర్తులకు చెల్లిపోతుంది. ఏ మూర్తి లేనప్పుడు ప్రత్యక్షంగా సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేయవచ్చు అని పెద్దలైనటువంటి వారు తీర్మానం చేసి చెప్పినటువంటి విషయం. ఆయన చైతన్యకారకుడు, ఆయన ఉదయించాడు అనేటప్పటికీ అప్పటిదాకా నిద్రపోతున్న వాళ్ళల్లో ఒక్కసారి చైతన్యం వెళ్ళి విరుస్తుంది. అందుకే తిక్కన గారు భారతంలో అంటాడు, నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయులురాగంపు భ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన కట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటాడు. నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా, ఎంతటి చైతన్య స్ఫూర్తి అంటే, అప్పటి వరకు మొగ్గలుగా ఉంటాయి తామర మొగ్గలు, ఆ బాలభానుని యొక్క కిరణములు పడేటప్పటికీ విచ్చుకుంటాయి. రాత్రి అయ్యేటప్పటికీ పరమ ప్రేమ కలిగినటువంటి ఆ పక్షుల యొక్క జంటకి కళ్ళు కనపడక ఒకదానికొకటి దూరం అయిపోయి విరహ బాధని పొంది బాధతో అరుస్తూ ఉంటాయి. ఏవి అంటే, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు భ్రూవనంగా. చక్రవాక పక్షులు రాత్రి అయ్యేటప్పటికి కళ్ళు కనపడవు, కనపడక భర్తకి భార్య, భార్యకి భర్త కనపడక చాలా బాధపడతాయి. సూర్యకిరణాలు వచ్చేటప్పటికీ, సూర్యోదయం అయ్యేటప్పటికీ భార్యకి భర్త, భర్తకి భార్య కనపడి ఎంతో ప్రశాంతత పొందుతాయి. సూర్యబింబం గురించి తిక్కనగారన్న మాట ఏమిటంటే, హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా, సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన హరుడు ముగ్గురు కలిసి తయారైనటువంటి ఒక చైతన్యపు ముద్ద సూర్యబింబం. అట్లాగే అతుల వేదత్రయ లతికాచయము పెను బొందన్ పుట్టెడు మూల కందమనగా, వేదములు పుట్టడానికి కారణమైన దుంప ఏది ఉంటుందో దుంపలా ఉంటాడట సూర్యుడు. అఖిల జగముల కందెరయగుచు, అది ఆయన యొక్క చైతన్యం, ఆ కిరణాల్లో ఉండేటటువంటి చైతన్య శక్తి అలా ఉంటుంది. అందుకే నమ పూర్వాయ గిర ఏ పశ్చిమే గిరై నమ అని ఆదిత్య హృదయంలో ఆ కిరణములలో ఉండేటటువంటి శక్తిని గురించి స్తోత్రం చేస్తారు. ఆ మహానుభావుడు ఉదయించాడు అనేటప్పటికీ కోటాను కోట్ల ప్రాణులు కళ్ళు విప్పుతాయి, ఒక్కసారి ఉత్సాహం పొందుతాయి, అందరి యొక్క హృదయ సరోజములు విచ్చుకుంటాయి, చేతులనబడేటటువంటి కలవ పూలు ముడుచుకుంటాయి. అంటే అందరూ నమస్కారం చేస్తారు, అందరి యొక్క హృదయములు విచ్చుకుంటాయి. అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి. అంత గొప్ప చైతన్యానికి గుర్తు సూర్యబింబం, అంత ఉత్సాహానికి గుర్తు, అంత ఆరోగ్యకారకం ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆ
సూర్యాజీ 24 సంవత్సరముల సంతానం కలగకపోయినా అట్లా సూర్యనారాయణమూర్తిని ఉపాసన భక్తితో చేస్తూనే ఉన్నాడు. 24 సంవత్సరముల తర్వాత ఒక కుమారుడు కలిగాడు. సూర్యనారాయణమూర్తి ఉపాసన చేస్తే కలిగినటువంటి కుమారుడికి గంగాధరుడు అని పేరు పెట్టారు. శివుడికి కేశవుడికి అభేదాన్ని పాటించారు, పాటించి గంగాధరుడిని పేరు పెట్టారు. ఆ పిల్లవాడికి 21వ రోజు వచ్చింది. ఆయన భార్య రణుభాయ్ ఉంది, ఇక్కడికి దగ్గరలో ఏకనాథుడు అని ఉన్నాడు, పైఠన్ అని ఒక గ్రామం, అది వీళ్ళు ఉంటున్నటువంటి ఈ జాంబ్ గ్రామానికి దగ్గర. అందులో ఏకనాథుడు అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పుట్టుకతోనే అంత భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు, మహాభాగవతోత్తముడు. ఆయన వెతుక్కుంటూ దౌలతాబాద్ జనార్దన స్వామి అని గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ గురువుగారు ఎంత గొప్పవారంటే, ప్రతి గురువారన్నాడు కూడా ఉదయం అనుష్ఠానం చేసుకుని ఏకాంత ప్రదేశంలోకి అరణ్యంలోకి వెళ్ళి కూర్చుని అంతర్ముఖత్వాన్ని పొంది జపం చేస్తుంటే దత్తాత్రేయ స్వామి వారు నడుస్తూ వచ్చి ఆయనకి అనుగ్రహం చేసి వెళుతుండేవారు. అటువంటి మహానుభావుడు జనార్దన స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేస్తానని ఈ ఏకనాథుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈయన యోగ్యతలను పరిశీలించి ఆయన ముందు ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఏదో ఇంటి ఖర్చుల వ్యవహారం చూడమన్నారు. ఒక్క పైసా తేడా వచ్చిందని రాత్రంతా కొట్టుకుని లెక్క తీల్చాడు ఆయన. ఆ ఏకనాథుడి యొక్క నిష్ట చూసి గురువారు అన్నాడు, నీకు దత్తాత్రేయ దర్శనం చేయిస్తానని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి గురువుగారైన జనార్దన స్వామి గారు జపం చేస్తుంటే దత్తాత్రేయుల వారు వచ్చారు. గుర్తుపట్టలేకపోయాడు మారువేషంలో రావడంలో. అప్పుడు గురువుగారు చెప్పి దత్తాత్రేయ దర్శనం చేయించారు. అప్పుడు ఏకనాథుల వారు దత్తాత్రేయుల వారి పాదాల మీద పడి నమస్కరించి స్తోత్రం చేస్తే, నువ్వు కారణజన్ముడివి, రామాయణ భాగవతాలని రెండింటినీ కూడా మరాఠీ భాషలోకి అనువాదం చేయమన్నారు. ఆయన మరాఠీ భాషలోకి అనువాదం చేశాడు. చేశారు, మహాభక్తి తత్పరుడు. ఆయన నోటి వెంట ఏ మాట అంటే ఆ మాట అయిపోయేది. అంతటి భక్తుడు. యోగులని ఉంటారు లోకంలో. యోగి అన్న మాటకి అర్థం ఏంటంటే అనీన యుజ్యతే ఇతి యోగ, అనేకం కనపడకుండా ఎప్పుడూ ఒకటే కనపడుతూ ఉంటుంది వాళ్ళకి, అంతటా పరబ్రహ్మంనే చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు నోటితో అన్న మాట ఏది ఉంటుందో దాన్ని భగవంతుడు నిజం చేస్తాడు. వాళ్ళు నిజం పలకడం కాదు, వాళ్ళ నోటి వెంట ఏది వస్తుందో అది నిజమైపోతుంది.